वाईएसआरसीपी प्लेनरी ग्रैंड सक्सेस आ पार्टी एंपी विजयसाई रेड्डी अन्नारु प्लेनरी समावेशालु चरित्रलो सुवर्णाक्षरालतो तो निलिचिपोतायनि आयन कार्यकर्तल्लो उत्साहं निंपिंदनि अभिप्रायपड्डारु। आदिवारं मीडियातो माट्लाडिन विजयसाई रेड्डी टीडीपी अधिनेत चंद्रबाबु जनसेन अधिनेत पवन कल्याण पै विमर्शलु चेशारु। बाबूदी नार्सिसिस्टिक पर्सनालिटी अनी साइकोपाथ सैडिस्ट चंद्रबाबू अंटू घाटी व्याख्यलु चेशारु। बाबू मेदडु कुंडाल्सिन चिप वेलिकोच्चिंदनी एद्देवा चेशारु। नवरंध्रालु मूसुकुन्न वारे नवरत्नालपै नव संदेहालु व्यक्तं चेस्तारनि मंडिपड्डारु। प्रतिदानिकी प्रजलु निंदिंचे बाबू राजकीयालो उन्नडानिकि अनर्हुडु अंटू विजयसाई आग्रहं व्यक्तं चेशारु। पार्टी प्लेनरी समावेशालु जरिगिन तीरु चरित्रलोने सुवर्णाक्षरालतो निलिचिपोये विधंगा మిగిలిపోతాయనటంలో సందేహమే లేదన్నారు। విజయసాయిరెడ్డి పార్టీ అధ్యక్షులను జీవితకాలం అధ్యక్షులుగా ఎన్నుకోవడం సువర్ణ అధ్యాయమని అన్నారు। కోవిడ్ నేపథ్యంలో మూడేళ్లుగా పార్టీ కార్యక్రమాలు ఏవీ నిర్వహించలేనటువంటి పరిస్థితుల్లో నిర్వహించిన ఈ ప్లీనరీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపిందన్నారు। సామాజిక న్యాయ భేరి బస్సు యాత్ర, గడప గడపకు ప్రభుత్వం జాబ్ మేళాలు, ఇలా అన్ని కార్యక్రమాలు పార్టీలోను క్యాడర్లను కొత్త ఉత్సాహం నింపాయని అన్నారు। పాత్రికేయ మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారం। నిన్న 8వ తారీఖు 9వ తారీఖు జూలై మాసం 2022వ సంవత్సరం రెండు రోజుల పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశాలను నిర్వహించుకున్నాం। ప్లీనరీ సమావేశాలు విజయానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ప్రతి ఒక్క జగన్ గారి అభిమానికి, ప్రతి ఒక్క కార్యకర్తకి, पार्टी की पंचे प्रति पार्टी उायकी अंदर की कूड़ा पार्टी अध्यक्ष वारी तरफ पार्टी तरफ पेर पेरना धन्यवाद। पार्टी चरत्र निन्नटी मोन्नटी जरिगिनटुवंटि प्लेनरी सवेश చరిత్రలోనే ఒక సువర్ణాధ్యాయంగా మిగిలిపోతాయి అన్నటువంటి విషయంలో సందేహం లేదు। మా యొక్క రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి వర్యులు పార్టీ అధ్యక్షుల్ని జీవితకాల అధ్యక్షులుగా ఎన్నుకోవడం జరిగింది। ఇది ఒక సువర్ణాధ్యాయం। మీరందరూ కూడా 8వ తారీఖు 9వ తారీఖు చూశారు। ప్రజలు స్వచ్ఛందంగా ఒక్కసారి అలా చూస్తే ఒక జనసంద్రంగా మారిందన్నటువంటి విషయం మీ అందరికీ కూడా తెలుసు। ఇక కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది। మూడేళ్లుగా మూడు సంవత్సరాలుగా కోవిడ్ వల్ల ఎటువంటి కార్యక్రమాలు నిర్వహించలేనటువంటి పరిస్థితిలో సామాజిక బస్సు యాత్ర గాని, ఈ యొక్క గడప గడపకి ప్రభుత్వం గాని, నిరుద్యోగ సమస్యను తీర్చేదానికి పెట్టినటువంటి జాబ్ మేళాస్ గాని, ఈ యొక్క ప్లీనరీస్ గాని పార్టీలో పార్టీ యొక్క కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది అన్నటువంటి విషయంలో సందేహం లేదు అని తెలియజేసుకుంటా ఉన్నా। ఈ యొక్క పార్టీ యొక్క ఫిలాసఫీ సకల జనుల సాధికారతే లక్ష్యంగా, రాష్ట్ర ప్రజలే ప్రయోజనాలే లక్ష్యంగా ఈ యొక్క ప్లీనరీ జరిగింది।